గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్ గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు మరి? నీ ఫేస్లో ఏంటి ఏదో కన్ఫ్యూజన్ కనబడుతుంది. హా సార్, నాకు కొద్దిగా భయంగా ఉంది సార్, ఎందుకంటే నా డిగ్రీ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది, తర్వాత ఫర్దర్ స్టడీస్ ఎలా అప్రోచ్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను. నా బ్రెయిన్లో ఒకటే ఉన్నది సార్, ఎంబీఏ చెయ్యాలని. కాకపోతే ఎంబీఏలో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది, చాలా బ్రాంచెస్ అవి ఉన్నాయంట కదా, అసలు ఏది తీసుకుంటే మంచిది, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఇదేనా నీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం నేను చిటికలో మాయం చేస్తాను. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలన్నది చాలా మంచి డెసిషన్ శ్యామ్. సో అందులోనూ ఎంబీఏ చేయడం చాలా మంచిది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి. సో నీకేమైతే డౌట్స్ ఉన్నాయో చెప్పు, నేను వాటిని క్లారిఫై చేస్తాను. అమ్మయ్యా, మీరు అలా అంటుంటే నాకు కొద్దిగా టెన్షన్ తగ్గింది సార్. అసలు నా డౌట్ అంతా ఏంటంటే, అసలు ఆ ఎంబీఏలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, అదే స్పెషలైజేషన్స్ సార్. సో ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే మంచిది, అసలు ఆ స్పెషలైజేషన్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. చూడు శ్యామ్, బేసిక్గా ఎంబీఏ ఎవరు తీసుకుంటారంటే వాళ్ళు కంప్లీట్ చేసిన డిగ్రీలో హయ్యర్ పొజిషన్ అంటే మేనేజ్మెంట్ పొజిషన్కి వెళ్ళడానికి చాలామంది ఎంబీఏ చేస్తూ ఉంటారు. సో ఎంబీఏ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మన స్కిల్స్ అనేది పెరిగి మేనేజ్మెంట్ లెవెల్ వరకు మనం తొందరగా రీచ్ అవ్వడానికి ఎంబీఏ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సో మనకి ఎంబీఏలో 8-9 చాలా స్ట్రీమ్స్ అనేది ఉన్నాయి, అదే స్పెషలైజేషన్స్. సో మనం ఒక్కొక్క స్పెషలైజేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ స్పెషలైజేషన్స్లో మెయిన్గా ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, మార్కెటింగ్. సో ఈ మూడు అనేవి ఏంటంటే ఇంపార్టెంట్ స్పెషలైజేషన్స్, ఎక్కువగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో ముందుగా మనం ఆ స్పెషలైజేషన్స్ ఏంటో చూద్దాం. సరే సార్, చెప్పండి. సో ముందుగా మనం హెచ్ఆర్ స్పెషలైజేషన్ గురించి తెలుసుకుందాం. ఈ హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలైజేషన్ ఏంటంటే ఆల్రౌండర్ స్పెషలైజేషన్ అనే చెప్పాలి. ఇది బేసిక్గా ఆఫీస్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్పెషలైజేషన్. సో ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ బాగా ఉంటాయో, లేదంటే ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ హెచ్ఆర్ అయ్యాక ఎంబీఏ తర్వాత ఎటువంటి జాబ్స్ వస్తాయంటే, మనం ఏదైనా కంపెనీలో ప్లేస్ అయినప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినాడు, ఆ కంపెనీలో ఏదైనా డిఫెక్ట్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, లేదంటే అక్కడున్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి, లేదంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్యారీ అవుట్ చేయడానికి, లేదంటే పేరోల్స్ జనరేట్ చేయడానికి, అలాగే రిసోర్స్ అలొకేషన్, ఆ కంపెనీలో అన్ని రకాల వసతులు కానీ అన్ని రకాల ప్రోగ్రామ్స్ కానీ బాగా జరుగుతున్నాయో లేదో చూడడానికి ఈ హెచ్ఆర్ స్పెషలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఫైనాన్స్. ఎవరైతే స్టూడెంట్స్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో, బాగా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తారో, వాళ్ళు ఈ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టోటల్గా ఈ బ్రాంచ్ ఏం చెప్తుందంటే, దేని గురించి డీల్ చేస్తుందంటే, కంపెనీ యొక్క ఫర్మ్ యొక్క లాస్, ప్రాఫిట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలాగంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ ఎలా ఉన్నాయి, లేదంటే అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ ఎలా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్కి దీనికి ఎలా రిలేట్ అవుతుంది, కంపెనీ ఫర్మ్ గ్రోత్ ఎలా ఉంది ఇన్కమ్ సోర్స్ ప్రకారం. సో టోటల్గా ఏంటంటే ఒక కాస్ట్, ఒక కంపెనీ యొక్క కాస్ట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని గురించి, ఎంతైతే అవుట్ రన్ అవుతుంది ప్రాఫిట్లో కానీ లాస్లో కానీ ఎలా అయితే యాన్యువల్గా చూపిస్తున్నారో. సో ఇలాంటి మ్యాటర్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డీల్ చేసేదే ఈ ఫైనాన్స్ స్పెషలైజేషన్. ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి చూద్దాము. సో ఇదేంటంటే జనరల్ బిజినెస్కి సంబంధించిన బ్రాంచ్. సో ఇందులో ఏంటంటే ఒక ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, దాని సేల్స్ అనేది ఎలా పెంచాలి అని చెప్పేది ఈ మార్కెటింగ్ బ్రాంచ్. సో ఇందులో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిమాండ్ సప్లై వరకు అన్ని విధాలుగా ప్రోడక్ట్ గురించి అన్ని రకాల విషయాలు ఎలా ప్రమోట్ చేసుకుంటూ ప్రాఫిట్లో రన్ అవ్వాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, మార్కెట్లో మనం ఎలా విత్స్టాండ్ అవ్వాలి అని చెప్పేది ఈ మార్కెటింగ్ స్పెషలైజేషన్. సో ఈ స్పెషలైజేషన్ కనుక మనం చేసినట్టయితే మన బిజినెస్ సెక్టార్లో మన ప్రొడక్ట్ని చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళచ్చు, అలాగే దాన్ని కస్టమర్ చేతిలోకి పెట్టి మనం మంచి ప్రాఫిట్స్ పొందచ్చు. సో తర్వాత వచ్చే బ్రాంచ్ ఏంటంటే సిస్టమ్స్ మేనేజ్మెంట్.
సో ఇందులో బేసిక్ గా కంప్యూటర్ బేస్డ్ డిగ్రీ ఎవరైనా చేసుకుని వస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేదంటే ఎవరికైతే స్టూడెంట్స్ కి కోడింగ్ గానీ సిస్టమ్స్ గురించి గానీ బాగా ఐడియా ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా దాని గురించి డెవలప్ చేసుకుందాం అనుకున్నా ఈ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో బేసిక్ గా దేని గురించి చెప్తారంటే ఒక నెట్వర్క్ గురించి, ఒక నెట్వర్క్ ఎలా రన్ అవుతుంది, ఒక నెట్వర్క్ లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక డేటా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, సో దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్, లేదంటే ఆ సిస్టమ్ ఆపరేషన్ చేసే వాళ్ళకి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలాగ ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేయాలి, అలాంటి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎక్కువగా ఈ సిస్టమ్స్ మేనేజ్మెంట్ లో డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ జాబ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న కంప్యూటర్ బేస్డ్ డిగ్రీని ఉపయోగించుకొని బాగా స్కిల్స్ పెంచుకొని వాళ్ళ జాబ్ రోల్ కంప్యూటర్స్ లో బాగా చేయడానికి ఈ బ్రాంచ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చే బ్రాంచ్ ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ అనే చెప్పుకోవాలి. అదేంటంటే ట్రావెల్ టూరిజం గురించి చెప్పే బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ లో ఎక్కువగా ఏం చెప్తారంటే రెండాటిని కంబైన్ చేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే నీడ్స్ ఒక టూరిజం ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఎలాగ ఫాలో అవ్వాలనేది చెప్పేది ఈ బ్రాంచ్. ఎక్కువగా ఫోటోగ్రఫీ గానీ ట్రావెలింగ్ గురించి కానీ టూరిజం గురించి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకుంటే సో ఇలాంటి స్పెసిఫిక్ ఏరియాస్ లో ఇన్డెప్త్ గా వాళ్ళు రీసెర్చ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బ్రాంచ్ చేశాక మనం ఏదైనా టూరిస్ట్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడానికి ఆ స్కిల్స్ అనేది మనకు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ గురించి మాట్లాడాలి. అదేంటంటే హెల్త్ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో ఎక్కువగా మెడికల్ ఫీల్డ్ లో డిగ్రీ చేసుకుని వచ్చిన స్టూడెంట్స్ కి ఈ బ్రాంచ్ బాగా సెట్ అవుతుంది. సో దీంట్లో ఏం చెప్తారంటే ఒక హాస్పిటల్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక హాస్పిటల్లో పేషెంట్స్ యొక్క హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, ఒక హాస్పిటల్ కి మెడిసిన్ సప్లై గానీ గూడ్స్ సప్లై గానీ లేదంటే రిసోర్స్ సప్లై గానీ ఎలాగ చేయాలి, లేదంటే ఒక హాస్పిటల్ కి ఎలాంటి సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ స్టాఫ్ తీసుకోవాలి, ఒక హాస్పిటల్ ని సక్సెస్ఫుల్ గా పేషెంట్స్ కి బాగా హెల్త్ కేర్ తీసుకుంటూ ఎలా రన్ చేయాలనేది ఈ ఆస్పెక్ట్స్ ప్రకారం ఈ బ్రాంచ్ డిస్కస్ చేస్తుంది. అలాగే దీని తర్వాత మంచి జాబ్స్ ఏమొస్తాయంటే మెడికల్ సెక్టార్ లో ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ లో మనకి మంచి జాబ్స్ అనేది వస్తాయి. సో ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ ఎంటర్ప్రినర్షిప్ అని ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని ఇలా కొన్ని బిజినెస్ కి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ చేయడం వల్ల ఒక ఆర్గనైజేషన్ ని కానీ ఒక బిజినెస్ ని కానీ సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ కావాలి అనేవి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాయి. దాని ప్రకారమే దాని తగ్గ ఫీల్డ్ లో జాబ్స్ ఉంటాయి. అమ్మ బాబోయ్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయా సార్, నేను ఇంకా రెండో మూడో ఉంటాయని అనుకున్నాను. చాలా 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 థ్యాంక్స్ సార్ మీకు అసలు ఇన్ని బ్రాంచెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏముంటుందో. సో దీన్ని బట్టి నేను ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాను. శ్యామ్ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ మనసుకి ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ బ్రాంచే తీసుకో. నీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నావో ఆ స్పెషలైజేషన్నే నువ్వు తీసుకో. అంతేగాని తెలిసి తెలియకుండా ఏదో వచ్చింది కదా లేదా ఏదో ఉంది కదా అని ఏదో స్పెషలైజేషన్ తీసుకొని నీ కెరియర్ని నువ్వు పాడు చేసుకోకు. ఇక్కడి వరకు వచ్చిన డిగ్రీని నువ్వు ఫర్దర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే MBAలో మంచి బ్రాంచ్ తీసుకొని నీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదంటే ఏ ఫీల్డ్ అయితే నీకు బాగుంటుంది అనిపిస్తుందో సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత నువ్వు ఆ స్పెషలైజేషన్ని తీసుకుంటే నువ్వు హ్యాపీగా చదువుకోగలవు అలాగే సక్సెస్ఫుల్ అవ్వగలవు. సరే సార్, నాకు చాలా టెన్షన్ ఇప్పుడు తగ్గింది. సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక క్లియర్గా ఆలోచిస్తాను ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, లేదంటే అసలు నా ఇంట్రెస్ట్లు ఏంటో నేను ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అనేది నాకు బాగా అర్థమవుతుంది. సరే మరి స్కూల్ టైం అయిపోయింది, ఇంకా మనం ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళాక నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఆ స్పెషలైజేషన్ని సెలెక్ట్ చేసుకో. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే MBA ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఏ బ్రాంచ్ తీసుకోవాలో అని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలుస్తాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో తెలుస్తాయి, అసలు ఆ బ్రాంచెస్లో ఏమేమి ఉంటాయో తెలుస్తాయి. సో దానివల్ల వాళ్ళ కెరియర్కి అది తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.